బిగ్ బాస్ చూస్తున్న వారందరికి ఇప్పుడు కంటెస్టెంట్లు అఖిల్ బిందు మాధవిలను చూస్తే అదే అనిపిస్తుంది ఇద్దరికి క్షణం పడట్లేదు ఇద్దరి మధ్య పచ్చగడి వేసినా వేయకున్నా బగ్గుమనేలా కనిపిస్తుంది ప్రతి క్షణం ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు రెండు గ్రూపులుగా విడిపోయి నానా రచ చేస్తున్నారు అయితే వీరి మధ్య అంతకు మించిన భావం ఉందనే భావన తాజాగా బయటపడింది బిగ్ బాస్ గత సీజన్ లో ఫైనల్ వరకు వచ్చి రన్నర్ అప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి భారీగా ఓటింగ్ జరుగుతుంది ఈసారి పదిహేడు మంది కంటెస్టెంట్లలో అఖిల్ తో పాటు బిందు మాధవి టాప్ టూ లో నిలుస్తుంది బిందు మాధవి ప్రస్తుతం అఖిల్ కంటే కూడా టైటిల్ ఫేవర్ గా మారింది ఆమె నుంచే అఖిల్ కి గట్టి పోటీ ఉంటుంది ఇద్దరి ఆటకు ప్రేక్షకులు ఫిదా అయి వర్షం కురిపిస్తున్నారు కానీ ఈ ఇద్దరు హౌస్ లో టామ్ అండ్ జెరీలా ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు అమ్మాయిలతో పులిహోర కలపడంలో అయిన అఖిల్ గత బిగ్ బాస్ సీజన్ లో హీరోయిన్ మోనాల్ గజర్ తో చేసిన రొమాన్స్ అంతా ఇంత కాదు ఆమెతో ముద్దులు హగ్గులు ప్రేమ ట్రాక్ తో ఫేమస్ అయ్యారు ఇక బిగ్ బాస్ ఓటీటీలో అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అయితే తన మనసులోని మాటని తాజాగా బయటపెట్టాడు కెప్టెన్సీ సందర్భంగా బిందు మాధవిని అఖిల్ బ్యాచ్ తీవ్రంగా దూషించడం దానికి ఆమె ఏడ్వడం తిరిగి అఖిల్ పై విరుచుకు పడడం తెలిసిందే ఈ క్రమంలోనే నువ్వు ఫ్రెండ్ లేకుంటే బతకలేవు ఏ గేమ్ కూడా ఒంటరిగా ఆడలేవంటూ అఖిల్ పై బిందు మాధవి రెచ్చిపోయింది దీనికి అఖిల్ చిన్న పిల్లాడిలా ఏడు చేశాడు ఈ క్రమంలోనే బిందు మాధవి గురించి తన ఫ్రెండ్ అశురెడ్డితో ఓపెన్ అయ్యాడు అఖిల్ ఉండడం చాలా మంచి ఫీలింగ్ అని బిందు మాధవితో క్లోజ్ కావడానికి చాలా ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలేదంటూ ఆమెపై ప్రేమను అఖిల్ వ్యక్తం చేశాడు దీనికి అశోరెడ్డి ఆమెను ఇష్టపడుతున్నావా అంటూ ప్రశ్నించింది అఖిల్ సమాధానమిస్తూ నేను ఆల్రెడీ ఒకరితో ప్రేమలో ఉన్నా నీకు తెలుసు కదా అంటూ అశోరెడ్డితో చెబుతాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజర్ తో అఖిల్ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే దాన్నే చెప్పుకొచ్చాడు కానీ బిందు మాధవి ఒప్పుకుంటే ఆమెతో ప్రేమ కొనసాగించడానికి అఖిల్ రెడీగా ఉన్నట్టు ఆయన మాటలను బట్టి చూస్తే తెలుస్తుంది మొత్తంగా ఈ అలకరాజా అఖిల్ ఓవైపు పోట్లాడుకుంటూనే బిందుపై ప్రేమను లోపల వలకబోస్తున్నాడన్నమాట బిందు మాత్రం అఖిల్ ను ఆ ఉద్దేశంతో చూస్తున్నట్టు కనిపించట్లేదు